ఛానల్ నేను మీ లావణ్య. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను బుజ్జి గణపయ్యని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎలాంటి పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలు వాడకుండా మనం ఇంట్లోనే ఎంచక్క ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసేయండి వీడియో. ఫస్ట్ మనం ఇక్కడ కింద పేపర్స్ పరుచుకొని దానిపైన ఒక బౌల్ని పెట్టి అందులో 1/2 కప్ పసుపు, 1 కప్ ఏమో బియ్యం పిండి. ఈ 1 కప్లోనే నేను కొద్దిగా మైదా పిండి కూడా కలిపాను. ఈ రెండింటిని ఒక బౌల్లో వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫస్ట్. దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇది తడుపుకోవడానికి నాకు చిన్న గ్లాస్ వాటర్ పట్టింది. లూజ్గా తడుపుకోకూడదు పిండిని. నేను ఇక్కడ 1 కప్ పిండిలో మైదా 2 టేబుల్ స్పూన్స్ కలిపాను. ఈ మైదా పిండి వల్ల మనకి ఇలా పిండి చేతిలోకి తీసుకొని ఇలా అంటే ఒక క్లే లాగా వచ్చేస్తుంది అన్నమాట. దీనికోసమే నేను మైదా పిండిని కలిపాను. మొత్తం మైదా పిండిని కూడా కలపకూడదు, ఎందుకంటే మనకి మళ్ళీ తర్వాత వినాయకుడిని తయారు చేసిన తర్వాత ఫినిషింగ్ ఇవ్వడానికి కొంచెం కష్టమవుతుందన్నమాట. ఇప్పుడు వినాయకుడిని తయారు చేసుకోవడానికి ఇలాంటి అట్ట ముక్కను తీసుకొని దానికి వైట్ పేపర్ని కవర్ చేసేస్తున్నాను. ఇలా కవర్ చేసేసి ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని వెనకాల కానీ స్టిచ్ చేసేయాలన్నమాట. గమ్తో కానీ ప్లాస్టర్తో కానీ వెనకాల అతికించేసేయాలన్నమాట. ఇలా మొత్తం ఈ అట్ట ముక్కని కవర్ చేశాక దీనిపైన ఫస్ట్ మనము ఆ పిండితో వినాయకుడిని తయారు చేసుకోవాలి. ఈ వినాయకుడిని తయారు చేసుకోవడానికి మనం ఫస్ట్ పీఠంని తయారు చేసుకోవాలన్నమాట. ఈ పీఠం కోసం కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా రౌండ్గా రౌండ్ షేప్లో చేసుకొని కింద పీఠంలాగా ఒత్తుకోవాలన్నమాట. తర్వాత బాడీ పార్ట్ కోసం ఇంకొక పిండి ముద్దను తీసుకొని అలా పెట్టాలి. తర్వాత చెస్ట్ పార్ట్ ఇంకొక పిండి ముద్దను, తర్వాత ఇంకా తల భాగానికి ఇంకొక పిండి ముద్ద పెట్టేసి ఇప్పుడు కాళ్ళు చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకోవాలి. పొడవుగా చేసుకొని అలా అతికించేయాలి. ఇప్పుడు నార్మల్గా అతికించేయడమే, తర్వాత ఫినిషింగ్ చేసేటప్పుడు వెనకాల నొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు చేతులు పెడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ ఆశీర్వాదం ఇస్తున్నట్టు రైట్ హ్యాండ్ని అలా పెట్టేశాను, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని అలా పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే తర్వాత ఫినిషింగ్ చేసుకోవాలి కాబట్టి అది ఇప్పుడు ఏం కాదన్నమాట. ఇప్పుడు దీన్ని ఇవి చెవుల కోసం కొద్దిగా పిండిని తీసుకొని అలా చేసేసాను. నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు చూడండి వినాయకుడి షేప్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తొండం పెట్టుకుందాం. దీనికోసం పిండిని తీసుకొని అలాగే చేతులు కాళ్ళు ఎలాగైతే చేసుకున్నామో అలా పొడవుగా చేసుకొని పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇలా నార్మల్గా పెట్టేసుకోండి, తర్వాత లాస్ట్లో ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమో కిరీటం కోసం 2 పిండి ముద్దల్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత వెనకాల అన్నమాట, వెనకాల పెట్టుకోవడానికి అది అలా పెట్టేశాక కొద్దిగా వాటర్ని తీసుకొని ఇలా ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. వాటర్ని వేలితో అద్దుకొని దానిపై రుద్దేస్తే మొత్తం నీట్గా అయిపోతుంది. ఇలా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత చూడండి గణేషుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో, షేప్ వచ్చేసింది. ఇప్పుడు వెనకాల మొత్తం ఫినిషింగ్ చేసుకుందాం. ఈ ఫినిషింగ్ చేసుకుంటేనే మనకి వినాయకుడు మంచిగా ఏ పార్ట్స్ ఊడిపోకుండా మంచిగా స్టిఫ్గా ఉంటాయన్నమాట. కావాలనుకుంటే మీరు కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. అలాగా చూడండి వెనకాల మొత్తం సాఫ్ట్గా వచ్చేసింది. అది కొంచెం వంగినట్టు అనిపిస్తే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ కళ్ళని మిరియాలు పెట్టుకున్నాను, మిరియాలతో చేసుకున్నాను. దీని
వల్ల లుక్ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు తలపాగా క్లాత్తో పెడతాం కదా, అది ఎలా ఉంటుందో సేమ్ అలాగే రావాలంటే ఇలా లైన్స్ పెట్టుకోవాలన్నమాట. మనం క్లాత్ ఇలా దగ్గర కన్నప్పుడు లైన్స్ లైన్స్ లాగా వస్తాయి కదా, అలా వస్తుందన్నమాట. అలా లైన్స్ పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటున్నాను, ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నాను. ఇక్కడ తొండంకి కొద్దిగా డెకరేట్ చేస్తున్నాను రెడ్ కలర్తో. చేతికి కూడా గోరింటాకు లాగా డెకరేట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు వినాయకుడిని తయారు చేయడం అయిపోయింది, ఇప్పుడు ఎలుకని తయారు చేసుకుందాం. ఎలుకని తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇంత పిండిని తీసుకోవాలి. తీసుకొని ఇలా కొంచెం పొడవుగా అనుకొని దానికి ముందు సైడ్ ఏమో మూతిలాగా ఇలా ఒత్తుకోవాలన్నమాట. వెనకాల సైడ్ తోకని తయారు చేసుకోవాలి. దానికి ఇంకా కొంచెం పిండి యాడ్ చేస్తున్నాను. ఇలా పొడవుగా తోకని యాడ్ చేసుకొని ఫస్ట్ దానికి పెట్టేసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఫినిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా పెట్టేసేయాలి. ఇప్పుడు దానికి కాళ్ళ కోసం మనం చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని తర్వాత పొడవుగా అనుకొని దానికి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఇలా పెట్టేశాక వాటర్లో వేలినెత్తుకొని ఫినిషింగ్ చేస్తున్నాను. ఇక్కడ కాళ్ళ దగ్గర ఇంకా తోక దగ్గర కూడా ఫినిషింగ్ చేయాలి. ఎక్కడ క్రాక్స్ లేకుండా వాటర్తో ఇలా సాఫ్ట్గా అనుకోవాలన్నమాట. ఇక్కడ దీనికి పెద్ద తోక కదా విరిగిపోతుంది. ఇప్పుడు ఫినిషింగ్ చేశాక ఏం కాదన్నమాట. ఇలా సాఫ్ట్గా అనుకున్న తర్వాత ఇంకేం ఊడిపోదు. ఇప్పుడు కింద పెట్టేస్తే కాళ్ళపైన నిలబడుతుంది. ఇప్పుడు వినాయకుడికి దంతాలు పెట్టడం మర్చిపోయాం మనము. ఇక్కడ రెండు దంతాలని పెట్టేసి టూత్ పిక్ ఉంటుంది కదా దాంతో ఇలా అంటున్నాను అన్నమాట. వేలితో అంటే మళ్ళీ షేప్ మారిపోతుంది, ఫేస్ మళ్ళీ షేప్ మారిపోతుంది అన్నమాట. దానికోసం టూత్ పిక్తో అంటున్నాను అన్నమాట ఇక్కడ దంతాలని. ఇప్పుడు ఎలుకకి కన్ను మిరియాలు ఉంటాయి కదా, ఒకటి దాన్ని తీసుకొని పెట్టేశాను. ఇదన్నమాట వినాయకుడు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందని, పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా వీడియో ఎలా ఉంది, బాగుందా? ఇదిగోండి మన బుజ్జి వినాయకుడు. ఇంట్లో ఈ బుజ్జి వినాయకుడిని మీ స్వహస్తాలతో ఎంచక్కా తయారు చేసుకొని పూజించండి. బయటికి ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. బాగుంది కదా, ఇది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఇలా మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి, ఓకేనా? దీనివల్ల ఏంటంటే పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదు. ఎంచక్కా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంకా పూజించిన తర్వాత నిమజ్జనం కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అదేలాగా అంటే ఒక టబ్బు కానీ లేకపోతే బకెట్ కానీ తీసుకొని దాంట్లో ఈ బుజ్జి వినాయకుడిని ఉంచి దాంట్లో వాటర్ పోసేయడమే. ఆ వాటర్ పోసి వండి మొత్తం వదిలేశాక నెక్స్ట్ డే మార్నింగ్ మొత్తం కరిగిపోతుంది కదా, ఆ కరిగిపోయిన వాటర్ అన్నీ మనం మొక్కలకు పోసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవడం అవుతుంది, ఇంట్లోనే నిమజ్జనం కూడా అయిపోతుంది. చూడండి ఎంత బాగున్నాడో బుజ్జి వినాయకుడు కదా. ఓకే, ఈ బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు 3 డేస్ కూడా పెట్టుకొని పూజించుకోవచ్చు దీన్ని. మీరు కూడా ఇలా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది ఒక పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, ఓకేనా? మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Thanks for watching. Bye. Bujji Vinayakudu.